మానసిక ఒత్తిడికి గురైన వారిని గుర్తించి వారిని ఆదరించి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సామాజిక కార్యకర్త శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆయన మెదక్ జిల్లా రామయ్యంపేటలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో దేశంలో ఆత్మహత్యలు పెరిగిపోయాయి అన్నారు. ఎక్కువ శాతం విద్యార్థులు యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులకు మితిమీరిన హోంవర్క్లు ప్రాజెక్టు వర్క్లు ఇవ్వటం వలన సరిగ్గా నిద్రలేక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయా పాఠశాలల యజమానులు విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలని వారు తెలిపారు. తల్లిదండ్రులు కూడా వారి చిన్నారులను తరచూ గమనిస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని ఆయన కోరారు. భారతదేశంలో కనుక చూస్తే ప్రతి సంవత్సరము ఆత్మహత్యలు అనేటటువంటివి ప్రతి సంవత్సరం కూడా క్రమంగా భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలకు గల ప్రధాన కారణాలను కనుక విశ్లేషిస్తే మానసికమైనటువంటి కారణాలు, సాంఘిక కారణాలు. ఈ మానసికమైనటువంటి కారణాలను మనము వైద్యం దగ్గరికి వెళ్ళినట్లయితే, అంటే మానసిక వైద్యం దగ్గర మానసిక వైద్యుని కనుక సంప్రదించినట్లయితే వాళ్ళు చక్కటి ట్రీట్మెంట్ని ఇచ్చి వాళ్ళు మళ్ళీ కృంగిపోయినటువంటి మనిషిని అంటే డిప్రెషన్ నుండి బయటికి తీసుకొచ్చేటటువంటి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనిషి లోపల నిరాశ, నిస్సత్వ, అదేవిధంగా ఫెయిల్యూర్స్ జీవితంలో సంభవించినప్పుడు మనము మనసు అలసట చెందినట్టుగా అనిపించినట్టయితే ఈ రోజులలో ఉండేటటువంటి వైద్య విధానాన్ని ఉపయోగించుకొని మానసిక డాక్టర్లను, అదేవిధంగా సైకాలజిస్టులను, అదేవిధంగా కౌన్సిలర్లను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనము ఈ డిప్రెషన్ అనేటటువంటి దాని నుండి బయటకొచ్చి మనము యథావిధమైనటువంటి పూర్వ జీవితాన్ని గడపవచ్చు. మనం మెదక్ జిల్లాలో కనుక తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకునేటటువంటి వారి సంఖ్య క్రమానుగతంగా పెరుగుతూ ఉంది. ఈ ఆత్మహత్యలకు వ్యతిరేకంగా పనిచేయాలనేటటువంటి ఉద్దేశంతో 2004 సంవత్సరము సెప్టెంబర్ 10వ తేదీని ఆత్మహత్యలకు వ్యతిరేకమైనటువంటి దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 10వ తేదీని ఆత్మహత్యలకు వ్యతిరేకమైనటువంటి దినోత్సవంగా జరుపుకొని మానసికమైనటువంటి సమస్యల మీద ప్రజలలో జాగృత ప్రచి ప్రజలను ఒక చైతన్యవంతులను చేసి ఈ డిప్రెషన్ బారి నుండి తప్పించి వారి యొక్క జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది.